రఘురామకృష్ణన్ రాజుకి జనం జై కొట్టబోతున్నారా ఇది వాస్తవంగా కొన్ని రోజుల నుండి ఆయన లీక్ చేసినటువంటి దాని ప్రకారం తాను రాజీనామా చేయబోతున్నానని రాజీనామా చేస్తే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నానని ఏడో తారీఖున అది ముహూర్తం కూడా ప్రకటించారు అది సోషల్ మీడియాలో కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో బిగించేసి ఆ తర్వాత సోషల్ మీడియాలో వెళ్ళి ఏడో తారీఖున చెప్తాను బుద్ధి చెప్తాను వాస్తవంగా ఆయన రాజీనామా చేస్తే వాళ్ళు రిలాక్స్ అవుతారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కోరుకునేది అదే ఆయన్ని శాంతం డిస్మిస్ చేయమంటారు ఎట్లాగూ అక్కడ ఈయనకున్న పలుకుబడితో స్పీకర్ ఏమీ చేయట్లేదు కాబట్టి ఇక నెక్స్ట్ ఉన్నదేంటి రాజీనామా ఆయన్ని చేయమంటే ఆయన చేయడు కదా ఇంతకుముందు కూడా మీరు చేయండి చేద్దాం రండి అని పిలుపులు ఇచ్చింది కదా ఇప్పుడు ఈయన చేస్తే కనుక వాళ్ళకి సంతోషం అయితే అక్కడ ఆమోదింప చేసుకోవాలి కూడా అదే జరగడం ఒక ఎత్తు రెండవది బీజేపీలో చేరి బీజేపీ తరపున కంటెస్ట్ చేయడం మరొక ఎత్తు చేస్తే రెండు లక్షల మెజార్టీతో గెలుస్తామని నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా వాస్తవంగా ఇప్పటిదాకైతే నియోజకవర్గంలోకి వెళ్ళడానికే ధైర్యం జాలేదు ఎందుకంటే ఆయనకి మళ్ళీ వై కేటగిరీ సెక్యూరిటీ కూడా వచ్చింది కేంద్రం అయినా కూడా నియోజకవర్గంలో తిరగలేకపోయారు దానికి కారణం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు తన మీద దాడి చేస్తారు లేకపోతే కనుక నిలదీస్తారు అన్నటువంటి రాజీనామా చేస్తే నిలదీయడానికి ఇంకేం ఉండదు అదిగని మోహన్ పడేశాను దమ్ముందని గట్టిగా మాట్లాడచ్చు ఈయన మాటకారే కాబట్టి గట్టిగా సమాధానాలు కూడా చెప్పగలరు అక్కడ వైసీపీ వాళ్ళని ఎదురుదాడి చూపెట్టచ్చు ఎదుగు చూసారా వైసీపీ వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు నేనే నాకు ఓటేయమని అడగచ్చు కాబట్టి ఆ కోణంలో తెగించే ధైర్యం చేస్తారా ఏంటనేది ఉంది